యూత్ సినిమాని మధ్య చాలా మంది యూత్ సినిమాలు చేస్తున్నారు మెసేజ్ తో పాటు చేసే యూత్ఫుల్ సినిమా అనేది కొంచెం కొత్త ఆర్టిస్టులను పెట్టి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ చేయటం అనేది ఎట్లా ఉంటుందో ఏంటో అనుకుంటాం మేము చాలా సినిమాలు చూస్తున్నాం ఫుల్ సినిమా చూడగలిగేటట్టుగా ఉండే సినిమా ఫస్ట్ ప్లస్ ఇంట్రెస్టింగ్ ఉండే సినిమా ఈ సినిమా మిస్టర్ అండ్ మిస్ సినిమాకి నేను యాక్చువల్గా వచ్చిందంటే అశోక్ కోసం వచ్చాను అంటే అశోక్ ప్యాషన్ సినిమా కథ అప్పటి నుంచి నాకు తెలుసు తర్వాత అతను ఎలా తీశాడో తెలుసు చాలా అష్ట కష్టాలు పడి క్రౌడ్ ఫండింగ్ చేసి సినిమా చేశాడు కాపీ నేను చూశాను చూసినాక నేను ఇది కొంచెం బాగాలేదని అన్నాను అంటే జనరల్గా ఎవరైనా బాగాలేదు వదిలేసే సినిమా అన్నాను వదలకుండా దాన్ని బాగాలేదు అనలేదు యాక్చువల్గా కొన్ని పోర్షన్స్ బాగాలేదు అన్నాను రీషూట్ చేసి దాన్ని మళ్ళీ చేసి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ రీరికార్డింగ్ చేసినా డబ్బులు లేకుండా ఒక మనిషికి ఆ సినిమా మీద ప్యాషన్ లేకపోతే అతను ఆల్రెడీ బెంగళూరు నుంచి ఉద్యోగం మానేసి వచ్చాడు 7-8 ఏళ్ల కింద వచ్చి ఒక సినిమా తీశాడు ఓ స్త్రీ రేపురా తీశాడు అప్పుడు అట్లా కష్టాలు పడ్డాడు అండ్ ఇండస్ట్రీలో నేను తెలిసిన అతన్ని నాకు తెలిసి నేను ఒక్కడిని అనుకుంటే ఇండస్ట్రీలో తెలిసిన అతను ఏ రోజు నన్ను సహాయం అడగల ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టినా అని అడగల అతనంతటా అతనే కష్టపడి సినిమా రిలీజ్ చేసుకున్నాడు ఆ సినిమా ఈ సినిమా కూడా మళ్ళీ అట్లాగే రిలీజ్ చేశాడు ఈ సినిమా కూడా కాపీ వచ్చింది ఏమేమి చెప్దాం అని కూడా అనుకోలేదు సార్ ఒకసారి ఇప్పుడు మనం పిలిచాడు రమ్మని నేను దూరంలో ఉంటున్నానని రానన్న బట్ ఒక ప్యాషన్ ఇంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ నేనైతే చూడలేదు ఇంతకాలం నా 40 ఇయర్స్ సర్వీస్లో నేను చెప్తున్నాను ఎంతోమందిని చూశాను అఫ్కోర్స్ రాజమౌళి గారు లాంటి వాళ్ళు నేను నా ఉద్దేశంలో ఇంత ప్యాషన్ రాజమౌళి తర్వాత ఇతనికే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే ఇంత కష్టపడి సినిమా తీయటం అనేది ఎవడు తరం కాదు నేనైతే ప్రాణం పైన నేను చేయను వదిలేసిపోతా పోయింది పోయిందిలే అని చెప్పి బట్ పంతంగా తీసి బాగోలేదు అన్నవాళ్ళతో బాగుంది అనిపించగలిగే శక్తి రావటం అనేది చాలా గొప్ప విషయం రేపు ఆడుతుందా ఆడదా నువ్వు జడ్జివా అని అడిగితే మీరు నేను జడ్జిని కాదు డెఫినెట్గా కానీ నాకు ఆ రోజు నచ్చలేదు ఈరోజు నచ్చింది ఎందుకు నచ్చిందంటే నేను చెప్పలేను బట్ మంచి మెసేజ్ ఇస్తూ బాగా చేశారు అండ్ అమ్మాయి పర్టికులర్గా పేరేంటి జ్ఞానేశ్వరి ఎక్సలెంట్గా చేశారు ఒక కొత్త అమ్మాయి ఇంత బాగా చేస్తుందని నేనైతే అనుకోలేదు అండ్ త్రూ అవుట్ ఫిలిం కూర్చోబెట్టేసింది ఆ అమ్మాయి రీ రికార్డింగ్ ఒకటి డైలాగ్ రైటర్ సుధీర్ వీళ్ళందరూ సినిమాని అద్భుతంగా చేశారు పర్టికులర్గా హీరో హీరోయిన్ బాగోకపోతే సినిమా చూడలేం వాళ్ళిద్దరు సినిమా మీద అంతా వాళ్ళిద్దరి మీదే ఉంటుంది చిన్న సినిమా చిన్న ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులతో తీయాలి అంటే తీయటం కష్టం తీసినా కూర్చోబెడతాం కష్టం కూర్చోబెట్టింది జ్ఞానేశ్వరి సో హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ స్టిల్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ షీఈస్ గోయింగ్ టు గో వెరీ టూ మచ్ ఆఫ్ హైట్స్ చాలా పెద్ద స్టార్ అవుతుంది అవ్వాలని కూడా కోరుకుంటున్నా మా డైరెక్టర్ కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి హీరో కూడా పెద్ద హీరో చాలా బాగా చేశాడు బట్ అతనికి కొంచెం నాలాగా హైట్ ఉంచి బాగుండేది కొంచెం నాకంటే పొట్టిగా ఉన్నాడు సార్ బట్ స్టిల్ వీళ్ళందరూ అతను చాలా బాగా చేశాడు పెర్ఫార్మెన్స్ కావాలి వీళ్ళందరూ ఉండాలి ఇండస్ట్రీలో ఉండాలి వీళ్ళందరూ రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఒక చిన్న సినిమాకి ఇంత ఆదరణ కల్పించడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఒక 2 సంవత్సరాలు కష్టం ఒక్క షోతో అలా తీరిపోయింది సో చూసిన వాళ్ళందరూ బాగుంది అనిపిస్తారు బాగుంది అంటున్నారు సో ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది మంచి మెసేజ్ సినిమా అవుతుంది ఆ యూత్కి యాజ్ వెల్ యాజ్ మన పేరెంట్స్కి కూడా ఒక మంచి సినిమా అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా దాంట్లో ఏమున్నాయి ఏం చేస్తున్నారు కూడా పట్టించుకోలేనంత లైఫ్ స్టైల్ అయిపోయింది సో అలాంటి సిచ్యువేషన్లో సో అంటే యూత్ ఆ హైలో ఆ టెంపర్లో ఏదైనా చేయొచ్చు బట్ అది గోస్ వైరల్ అయినప్పుడు కానీ అది మిస్ అవుట్ అయినప్పుడు కానీ సో పడే బాధ వాళ్ళొక్కలే కాదు అనుభవించేది పేరెంట్స్ కూడా అనుభవిస్తారు సొసైటీ అనుభవిస్తుంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ చుట్టాలు కానీ అందరూ ఎఫెక్ట్ అవుతారు సో ఆ బేస్ మీద తీసుకొని తీసిన కథ ఇది సో యూత్కి కమర్షియల్గా ఏది కావాలో అది ఉంటుంది మెసేజ్ ఉంటుంది పేరెంట్స్ కూడా చూడొచ్చు సినిమాని సో థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం అనిపించింది అండి సో ఎందుకంటే మనం రాసుకునేటప్పుడు ఎలానో రాసుకుంటాము సో
ఆడియన్స్ కి మనం ఒకటి అనుకుంటాం ఊహిస్తాం బేసికల్ ఏంటంటే ఈ డైలాగ్ బేల్తది అది ఇదని కానీ అక్కడ రివర్సల్ మనం అనుకున్నది కూడా అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి సో ఐ రెస్పెక్ట్ దట్ సో ఐ కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ దట్ చాలా సంతోషంగా ఉందండి సో గుండెలు మేము చేసుకొని మునుకుంటాను ఈరోజు టార్గెట్ క్రికెట్ అని ఏం లేదండి మేము ఎప్పుడైతే ఈ సినిమాను రిలీజ్ చేయగలిగామో దట్ ఈస్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఫర్ దస్ సో ఎందుకంటే కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ 1 ఇయర్ వరకు సో మేము వెయిట్ చేసాము ఎందుకంటే ఈ క్రౌడ్తో చూడాలి సో ఇది జనాల్లోకి వెళ్ళాలి సో ఇది వెళ్తే కంపల్సరీగా సక్సెస్ అవుతుందని నేను బిలీవ్ చేశాను సో అది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ హలో హాయ్ సో క్రౌడ్ చూసి వాళ్ళు రెస్పాన్స్ చూసి సూపర్ హ్యాపీ సూపర్ ఎక్సైటెడ్ అంటే మేము ఇన్ని 1 ఇయర్ కష్టపడి ఆ తర్వాత 1 ఇయర్ వెయిట్ చేసి రిలీజ్ చేసినందుకు ఐ థింక్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఈ రెస్పాన్స్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ క్రౌడ్తో చూడడం అనేది నిజంగా స్పెషల్ యాజ్ దిస్ ఇస్ ద లైక్ యూనో డెబ్యూ ఫిలిం ఫస్ట్ టైం యాక్టింగ్ కాబట్టి అలా చూస్తుంటే అంటే అశోక్ గారు చెప్పినట్టు కొన్ని కొన్ని డైలాగులు పేలుతాయి అని అనుకుంటాం కదా ఆ డైలాగులు కాకుండా అనుకోని డైలాగులు కూడా పేలుతుంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ లైక్ ఒక్కొక్క దానికి అరుపులు అవన్నీ ఏంటంటే బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈరోజు వచ్చి సినిమాని చూసి బాగుంది అని అప్లోడ్ చేశారు అండ్ జస్ట్ ప్లీజ్ డూ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్ అండ్ చాలా కష్టపడి చేశాము అండ్ ఎంతో ఇష్టంగా చేశాము ఆ కష్టాన్ని సినిమా చూసి నచ్చితే నలుగురికి డెఫినెట్గా చెప్పండి అండ్ ఆ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది మెసేజ్ అంటే డైరెక్ట్గా ఇచ్చేది ఏం లేదు ఎవ్రీథింగ్ ఇన్ కమర్షియలైజ్డ్ ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి పక్కా నచ్చే ఫిల్మ్ హోప్లీ ప్లీజ్ గో వాచ్ అందరూ చూడండి మీరు చూస్తే మీ నలుగురికి చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అందరినీ తీసుకెళ్ళండి అండ్ డూ సపోర్ట్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మిస్టర్ అండ్ మిస్ ఐఎమ్ గుడ్ సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కాబట్టి యూనో ఇంకా ఐ గెస్ లైక్ దిస్ నైట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ డెఫినెట్గా అసలు ఇంతకుముందు మా డైరెక్టర్ అన్నాడు ఆ గుండె మీద చేసుకున్నాం అనుకుంటా అంటే నేనైతే పడుకోను ఇంకా అదే ఫీల్లో ఉంటా డెఫినెట్గా పడుకోను అంత హ్యాపీగా ఉన్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ అదే కష్టపడ్డాము మేము రాసుకున్న ప్రతి ఎమోషన్ జనాలు కనెక్ట్ అవ్వాలనుకున్నాం వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అయ్యారు ఈ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది అండ్ థ్యాంక్స్ కనెక్ట్ అయినందుకు ఇంకా రండి ఇంకా చూడండి సినిమాని నచ్చితే డెఫినెట్గా డెఫినెట్గా మంచి అనిపిస్తుంది అంత పెద్ద ఆయన ఒకటేసారి ఫస్ట్ టైం ప్రీమియర్ షో చూసేసి హి జస్ట్ గేవ్ అస్ ఎ కాంప్లిమెంట్ అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా డెఫినెట్గా గుర్తుండిపోయే అది చెప్తున్నారు కదా అసలు పడుకునేది ఏం లేదండి ఈరోజు ఆ హ్యాపీనెస్తో ఇంకా అట్లనే ఇంకా అంతే లైక్ ప్లీజ్ బట్ వచ్చి చూస్తే నచ్చితే మాత్రం నలుగురికి చెప్పండి డెఫినెట్గా మీకు నచ్చుద్ది మీరు మిస్టర్ మిస్ అయితే ఖాళీ మీ ఫేసెస్ మేము బట్ ఎవ్రీథింగ్ మన మధ్యలో జరిగే కథ మన మధ్యలో జరిగే క్యారెక్టర్స్ గురించే మేము చూపించింది పోటీగా కాదు యాక్చువల్లీ ఇద్దరం కోఆర్డినేషన్తో ఒకళ్ళు బాగా చేసి ఇంకోళ్ళు బాగా చేయకపోతే అది వర్క్ అవ్వదు సో ఇద్దరం కలిపి అనుకొని అది ఆ ఎమోషన్ వర్కౌట్ చేద్దాం అనుకున్నాం అండ్ సమ్హౌ వీ ఫీల్ మేము అందులో సక్సీడ్ అయ్యామని అంటే సినిమా తీయడం ఒక ఎత్తు మళ్ళీ రిలీజ్ చేయడం ఒక ఎత్తు అంటారు కదా డెఫినెట్గా ఇంకో ఈ బుజ్జిబాబే డెఫినెట్గా అతనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కష్టపడి సినిమాని థియేటర్ దాకా తీసుకొచ్చి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు అశోక్ రెడ్డి గారు హీఈస్ ద బిగ్గెస్ట్ సస్పెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం మీ అందరికీ తెలుసు అండ్ అశోక్ గారు చాలా కష్టపడ్డారు అంటే సినిమా 1 ఇయర్ కోవిడ్ వల్ల ఆగిపోయింది బట్ ఈ ప్రాసెస్లో చాలా కష్టాలు ఉంటాయి బికాజ్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం అందరికీ ఆన్సరబుల్ ఉండాలి బట్ ఇన్ని ఉన్నా సరే అవన్నీ ఆయన ఓవర్కమ్ చేసుకొని వచ్చి ఫైనలీ రిలీజ్ చేశారు అండ్ ఈరోజు క్రౌడ్ రెస్పాన్స్ చూసి ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ మీ ఫర్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ మై డైరెక్టర్స్ రివీల్ చేసేస్తున్నారు ఇంత టెన్షన్ పెట్టినాయి కుర్రాడు చెప్పు ఇక్కడ ఉన్నాడు కదా
ఓకే మనం మనం ఇంటికి వెళ్ళి పబ్జి ఆడుకుందాం పద అనిరుద్ధ్ 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 యాక్చువల్లీ నేను ఇందులో ఒక ఆర్టిస్ట్ అండి. యాక్చువల్లీ ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను. సో ఈవెన్ ఈ అబ్బాయి కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాడు అతను. సో మేము మా మూవీకి ఆల్రెడీ మేము ఎన్నోసార్లు చూసాము, బట్ ఇప్పుడు ఆడియన్స్ మధ్య చూసాము, చాలా ఆనందంగా ఉంది మాకు. సో డెఫినెట్లీ ఈ టైంలో వచ్చిన మంచి మూవీ ఇది. ఆఫ్టర్ కరోనా తర్వాత మేము ఇంత బ్రేక్ టైం తీసుకొని కూడా మంచి మూవీతో ముందుకు వచ్చాం, అండ్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్, మ్యాక్సిమం థియేటర్స్ మన హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక ఆల్సో. సో ఆల్మోస్ట్ యూఎస్లో కూడా ఉందన్నమాట, యూఎస్లో కూడా రిలీజ్ చేసాం సినిమాని. సో డెఫినెట్లీ యూత్ అనేది ఈ మూవీని చూడాలి. సో మా మూవీని మేము ఎంతకన్నా చెప్పాలంటే, సో యాజ్ ఎ టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎంత కష్టపడ్డారు, అండ్ ఇట్స్ ఎ క్రౌడ్ ఫండెడ్ మూవీ. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చూస్తే కూడా ఒకే క్యారెక్టర్స్ అనేవి కూడా ఊరికే అనవసరంగా పెట్టలేదన్నమాట. సో ఆ సినిమాకి వెరీ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ వరకు పెట్టారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ కానీ కెమెరా కానీ మా టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు. సో ఇట్స్ ఎ క్రౌడ్ ఫండెడ్ మూవీ, అందరికి తెలిసిన విషయం ఇది. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. అండ్ అవునండి, చాలా ఎక్సలెంట్గా ఉందండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వెయిట్ చేశాను మూవీస్ కోసము, క్రాక్ మూవీ అది బ్రేక్ చేసింది. క్రాక్ మూవీ తర్వాత మా మూవీ వస్తుంది అనేది ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నాము అది, అండ్ దట్టు మన లార్జ్ స్క్రీన్లో. సో ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో ఇవాళ చూసాము ఆడియన్స్ మధ్యన, ఆ రెస్పాన్స్ కూడా అలాగే ఉందండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్కి ఎలా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ అనేది మేము అదే అబ్జర్వ్ చేస్తాం. యాజ్ ఏ ఆర్టిస్ట్గా లైక్ టెక్నీషియన్ కానీ ఎవరైనా కానీ పక్కన ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తాం. సో నేను నా వైఫ్ని అబ్జర్వ్ చేశాను, పక్కన ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేశాను. సో లైక్ దాట్. సో నా ఓకే వైఫ్ని పక్కన పెట్టండి, మిగతా ఆడియన్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాము, ఎందుకంటే మాకు అదే ఆనందం అనమాట యాక్చువల్ చెప్పాలంటే. సో మాకు అదే ఆనందం యాక్చువల్ చెప్పాలంటే. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడియన్స్ నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. సో ఎన్నో మూవీస్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్, బట్ మా మూవీ ఖచ్చితంగా యూత్ కనెక్ట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ వాచ్ చేయండి ప్లీజ్. మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మెసేజ్తో పాటు. సో అదే ఒకసారి వాచ్ చేయండి, ఆఫ్టర్ కరోనా తర్వాత వస్తుంది కదా. సో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నా ఫస్ట్ ఫిలిం అనమాట, అండ్ మీకు మూవీ మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్కడ కూడా ఇది ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిలింగా అనిపించదు, ఎందుకంటే వచ్చిన అవుట్పుట్ కానీ ఇట్స్ లైక్ ఏ హై బడ్జెట్ ఫిలిం అనమాట. అండ్ నాకు తెలిసి యూత్ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంతే, గో వాచ్ ఇన్ థియేటర్స్ అండి, అంతే.